ప్రజివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహానిజం అనేక దంతం భక్తానాం ఏకదంతోపాస్మహే ఓం గం గణపతయే నమః ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మనం ఇప్పుడు అక్టోబర్ నెలలో ఏ రాశులకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందామండి. మనం ముఖ్యంగా ఏంటంటే మనం ఇప్పుడు గోచారం గురించి తెలుసుకుంటున్నాం. అలా కాకుండా చాలామందికి వ్యక్తిగత జాతకాలను ఉంటూ ఉంటాయి, అంటే డేట్ ఆఫ్ బర్త్లు, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్లు ఉంటాయి కదా, చాలామందికి తెలుసుకోవాలనిపిస్తుంటుంది. ఎందుకంటే మన గోచారం అనేది కొన్ని లక్షల మంది ఉంటారు, కానీ మన టైం ఆఫ్ బర్త్ అనేది కూడా మన ఒక్కరికే ఉంటుంది. మన టైం ఆఫ్ బర్త్ అంటే మన టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా. అందుకని మనం మన వ్యక్తిగత జాతకాలు కూడా చూపించుకుంటే అప్పుడు గోచారము ప్లస్ మన వ్యక్తిగత జాతకాలు చూసుకుని అప్పుడు కోఇన్సిడెన్స్ చేసి అప్పుడు పర్ఫెక్ట్గా మనం చూసుకోగలుగుతామండి. అంటే మనకి ఏం జరుగుతుంది, ఎలా జరగబోతుందో తెలుస్తుంది అనమాట. అంటే జనరల్గా మన లగ్నాపతి ఎక్కడ ఉన్నాడు, ఏ జతలు జరుగుతున్నాయి, నవంశలు ఎలా ఉన్నాడు, మహర్దశలు ఎలా ఉన్నాయి, అలా అవన్నీ కూడా మన వ్యక్తిగత జాతకాలు చూసి చెప్పుకోవచ్చండి. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా చూపించుకోవాలనుకున్నా మీరు మా కింది నెంబర్కి ఫోన్ చేస్తే తప్పకుండా నేను పరిష్కార మార్గాలు సూచిస్తాను. ఇప్పుడు మనం ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందామండి. అంటే అక్టోబర్ నెల మొత్తంలో మేషరాశి వాడికి ఎలా ఉండబోతుంది, చాలా బ్రహ్మాండంగా ఉండబోతుంది, చాలా బాగుంటుందండి. ఎందుకంటే మీ కుజుడు కూడా ఆరో భావంలో ఉన్నాడు, మళ్ళీ ఏడో భావంలోకి వస్తున్నాడు, 22 తారీఖు నుంచి వస్తాడు. ఆరో భావంలో ఉన్నంతవరకు కూడా మీకు ప్రతి పని కూడా మంచిగా చేయాలని, ప్రతి పని కూడా కష్టపడి సక్సెస్ చేయాలనే తపన అవి మీకు ఎక్కువ ఉంటాయి. కొద్దిపాటి కోపం ఉంటుంది, ఎప్పుడు ఉత్సాహంగా యాక్టివ్గా ఉండే తత్వం మీకు ఉంది, ప్రతి పనిలోనూ విజయం సాధించాలనే తపన కూడా ఎక్కువ ఉంటుంది. ద్వితీయ భావంలో రాహు వలన మనకి ధన విషయంలో కొంత ఇబ్బంది ఉంటుంది, కానీ గురుదృష్టి ద్వితీయ భావానికి ఉండడం వలన అదే కాకుండా శుక్రుడు కూడా మీకు 3 తారీఖు నుంచి మారి వృశ్చిక రాశిలోకి వచ్చాడు కాబట్టి తన ఓన్ హౌస్ కూడా శుక్రుడు చూసుకుంటాడు కాబట్టి ఫైనాన్షియల్ విషయంలో మీకు రావాల్సినటువంటి ధనం విషయంలో ఏమాత్రమే ఇబ్బంది పడవలసిన అవసరమే లేదు. మీకు ధనం మీకు వచ్చి తీరుతుంది. అంతే కదండి, మీకు కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండడం, మీకు చాలామంది మీకు స్నేహితులు రావడం, మంచి మంచి శుభవార్తలు వినడం, ఇవన్నీ కూడా ఈ నెలలో జరగబోతున్నాయి. అంతేకాకుండా మీకు కొంతమంది సింగర్స్ కూడా ఉంటారు కదా, సింగర్స్ కూడా మంచి మంచి అవకాశాలు రావడం, వాళ్ళ కంఠధ్వని బాగుండడం, అవన్నీ బాగుంటాయండి. అంతేకాకుండా అండి, యాంకర్స్ కూడా మంచి మంచి అవకాశాలు రావడానికి ఈ నెలలో ఉన్నాయి, మంచి అభివృద్ధి పరంగానే ఉంటుంది. ఇంకా 4th భావం చూసుకుంటే 4th భావంలో మీకు 4th భావానికి గురుదృష్టి, శని దృష్టి ఉందండి. ఇప్పటి వరకు శని గురులు రిట్రగ్రేషన్లో ఉన్నారు, తర్వాత ఏంటంటే శని రిట్రగ్రేషన్ నుంచి మామూలుగా స్థితికి వచ్చేస్తాడు, గురుగారు కూడా మామూలుగా అంటే నీచ స్థితిలోకి వచ్చేస్తాడు అనమాట. అంటే 28 డిగ్రీస్లో గురుడు ఉంటారు, గురుగారు ఉంటాడు. సో గురు శనుల కాంబినేషన్ వల్ల మీకు 4th భావం చూడడం వల్ల ఏమవుతుందంటే మీ 4th భావం బాగానే ఉంటుంది, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అంటే మీ మదర్ గారి యొక్క ఆరోగ్య పరిస్థితి అద్భుతంగా ఉండడం, ఆవిడ యొక్క ఉన్నతి బ్రహ్మాండంగా ఉండడం, ఎడ్యుకేషన్లో చాలామంది ఉంటారు కదా, వాళ్ళకు కూడా అండి చక్కటి విజయం రావడానికి అవకాశం ఉంది. మీ టీచర్సు, లెక్చరర్సు, ప్రొఫెసర్సు ఇవందరూ కూడా అండి వాళ్ళ వృత్తుల్లో కూడా డెవలప్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంది. మీరు చాలామంది కూడా ఈ నెలలో అక్టోబర్ నెలలో మీరు బంగారం కొనుక్కోబోతున్నారు, బంగారము, వెండి వస్తువులు, గృహ సౌఖ్యము, అలాగే వాహనాలు కూడా చాలామంది మీ దాంట్లో చాలామంది కొనుక్కోబోతున్నారు. అవన్నీ కూడా మీ ఇంటికి రావడానికి అవకాశం ఎక్కువ. అంటే అక్టోబర్ నెల చాలా అభివృద్ధికరంగా ఉండే అవకాశమే ఉంది. ఇంకా పంచమ స్థానానికి వద్దామండి. పంచమ స్థానాధిపతి అయినటువంటి రవి, మనకి రవి ఏమవుతాడంటే తులారాశిలోకి వచ్చేస్తాడండి. తులారాశిలోకి రావడం వల్ల అంత అద్భుతమైనటువంటి విషయం ఏమీ కాదు, ఎందుకంటే నీచ స్థితిలోకి రావడం అనేది జరుగుతుంది. నీచ స్థితిలో ఉన్నా కూడా మంచి చేస్తాడు తప్ప చెడు చెయ్యడు. పంచమ స్థానానికి ఉన్న రవి 7th భావంలో ఉండడం వలన మీకు పుత్ర సంతాన యోగం అనేది కొంచెం తక్కువగా కలగడము, కొద్దిగా ఇబ్బంది అంటే కొద్దిగా డెవలప్మెంట్స్ కూడా తక్కువగా ఉండడం జరుగుతుంది. కొంతమంది ప్రేమ వ్యవహారాల్లో బాగుండడం, బుద్ధి బలం కూడా మీకు బాగా ఎక్కువ ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇంకా 6వ భావాధిపతి 6వ భావంలో బుధుడు నీచ స్థితికి వచ్చాడు, రిట్రగ్రేషన్లో ఉన్నాడు. రవి బుధ కుజుల కాంబినేషన్లు ఉంటాయి, 17-11 తారీఖు వరకు కూడా బుధుడు రిట్రగ్రేషన్లో ఉన్నాడు. రిట్రగ్రేషన్ బుద్ధుడు మంచివాడు కాదు, కానీ రవి కూడా మీ రాశిలోంచి అంటే 6వ రాశిలోంచి మీకు మారిపోతాడు. రవి మారిపోతాడు, కుజుడుగా మారిపోతున్నాడు. సో ఒక్క బుధుడే రిట్రగ్రేషన్ నుంచి మళ్ళీ 19వ తారీఖు తర్వాత ముచ్చస్థితిలోకి వచ్చేస్తాడు. అంటే మంచివాడు కాదు మీ బుధుడు. 3వ ఇంటి ఆధిపత్యం, 6వ ఇంటి ఆధిపత్యం రావడం వల్ల వ్యాపారంలో కొద్దిపాటి నష్టము, చికాకులు, కొద్ది ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉన్నాయి. ఇంకా 7వ భావంలో కుజుడు కూడా ఎప్పుడైతే వచ్చాడో, లగ్నాధిపతి 7వ భావంలో ఉండడం, కుజుడు కూడా తోడవడం వల్ల వివాహాద శుభకార్యాలు కొంచెం లేటుగా అవడానికి అవకాశం ఉంటుంది. కానీ మీ రాశ్యాధిపతి అనే కుజుడు ఏ భావంలో ఉంటే ఆ భావానికి మంచి చేస్తాడు కాబట్టి పెళ్లిళ్ళు చేయడానికి అవకాశం ఉంది. అంటే ఏంటంటే మీకు సంబంధాలు వచ్చినవి,
కుదరడము, త్వరగా పెళ్ళిళ్ళు అవ్వడము ఈ కుజుడు వలన కలుగుతుంది. జనరల్గా అంటే ఆ భావాన్ని వృద్ధి చేస్తారు కాబట్టి. కానీ ఆ భావాధిపతి ఎక్కడున్నాడు, అష్టమస్థానంలో గెలిపాడు కాబట్టి అంటే లేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అందువలన కొత్త సంబంధాలే, వివాహ సంబంధాలు కుదరడానికి కూడా కొద్దిగా అవకాశాలు తక్కువగా ఉంటాయి. బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు కూడా ఏమాత్రం కూడా కలిసి రాదు. భార్యాభర్తల మధ్య విషయంలో కూడా కొద్ది మనస్పర్ధలు, చికాకులు, అనారోగ్య సమస్యలు తలెత్తడానికి అవకాశం ఉంది. ఇంకా అష్టమస్థానం చూద్దామండి. మీ రాశికి అంటే మీ మేష రాశికి అష్టమస్థానంలో కేతువు, అష్టమస్థానంలో శుక్రుడు ఉండడం వలన అంత అద్భుతమైన యోగం మాత్రం కాదు. ఎందుకంటే మీరు అనారోగ్య సమస్యలు తలెత్తడానికి అవకాశం ఉంది. సో ఈ అక్టోబర్ నెల మొత్తం కూడా మీరు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే గురుదృష్టి ఇందాక సప్తమస్థానానికి ఉండడం వలన, సప్తమస్థానానికి శనిదృష్టి ఉంది, శనిదృష్టి ఉండడం వలన ఏమవుతుందంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మ్యాచెస్ కూడా అంటే సంబంధాలు, కుదిరిన సంబంధాలు త్వరగా వివాహాలు చేయడానికి శని కూడా కారకుడు అవుతాడు. ఇంకా నవ్వు నైన్త్ భావం కొద్దామండి. నైన్త్ భావాధిపతి అయినటువంటి గురుడు కూడా మీకు దశమస్థానంలో రిట్రగేషన్లో చాలా బలంగా ఉన్నాడు. కానీ గురుశనులు కూడా రిట్రగేషన్ నుంచి మళ్ళీ నెలాఖరు అంటే 20th తర్వాత ఆ గురుశనులు కూడా మామూలుగా నిత్యస్థితులకు శని మామూలుగా స్ట్రాంగ్గా ఉండడం అంటే రిట్రగేషన్ లేకుండా ఉండడము, గురుడు నిత్యస్థితులు రావడం వల్ల అంటే మీరు చేస్తున్నటువంటి జాబుల్లో కానీ లేకపోతే వ్యాపార అభివృద్ధి కొంచెం తక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అక్టోబర్ నెలలో ఏంటంటే గురుడు గురు బలం లేదు కానీ శనితో కలిసి ఉన్నాడు కాబట్టి కొద్దిగా అవకాశాలు వృద్ధి చెందుతాయి. అంటే దూర ప్రాంత ప్రయాణాలు చేసేవాళ్ళు వాళ్ళకి అవకాశాలు తక్కువ, అంటే హైయర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళేవాళ్ళు అక్టోబర్ నెలలో వాళ్ళకి అవకాశాలు తక్కువగా ఉంటాయి. కానీ నవంబర్ నుంచి మళ్ళీ మారిపోతుంది. కానీ డిసెంబర్ అంటే అక్టోబర్లో గురుడు 28 డిగ్రీస్లో ఉన్నాడు కాబట్టి కొద్దిగా ఇబ్బందులు కలుగుతాయి. అంటే బిజినెస్ విషయంలో కూడా అంటే ఆల్ ఆస్పెక్ట్స్ బిజినెస్, చాలామంది బిజినెస్లు చేస్తుంటారు కదా, అన్ని రకాల బిజినెస్ల్లోనూ తర్వాత సినిమాలో ఉండి సినిమా రంగంలో ఉండి టీవీ రంగంలో చాలామంది ఉంటారు కదా, వాళ్ళకు కూడా మీ మేషరాశి వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది. అంటే డెవలప్మెంట్స్ తక్కువ, ఇక అభివృద్ధి కలగడం అంటే సంతోషంగా ఉండరు. ఇక దశభావం వద్దాం. దశభావంలో శని ఉన్నాడు, గురుడు ఉన్నాడు. గురుడు 11వ తారీఖు 12వ తారీఖు వరకు బాగానే ఉంటాడు. కానీ గురుడు రిట్రగేషన్ ఉన్నాడు, బాగానే ఉంటుంది. తర్వాత నుంచి కూడా మీ గురు బలం తగ్గిపోతుంది. గురు బలం తగ్గిపోవడం వల్ల ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉంటాయి. అంటే 20 తారీఖు వరకు అద్భుతంగా బాగానే రాణిస్తారు కానీ 20 తారీఖు తర్వాత నుంచి గురు బలం తగ్గడం వలన మీరు చేస్తున్న ఉద్యోగాల్లో అభివృద్ధి తక్కువగా ఉండడం, ఇష్టం లేని చోటు బదిలీ అవ్వడం, శని కూడా ఉండడం వల్ల ఏమవుతుందంటే మీకు కొద్దిగా లేట్గా డెవలప్మెంట్ చేస్తాడండి. చాలామంది ఆడవాళ్ళు, మగవాళ్ళు కూడా ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. వాళ్ళకు కూడానండి అభివృద్ధి తక్కువగా ఉంటుంది, ఉద్యోగ అవకాశాలు కొద్దిగా తక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. అక్టోబర్ నెలలో కొద్దిగా ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది. ఇంకా మీకు 9th, 10th, 11th హౌస్ లార్డు కూడా, 10th హౌస్ లార్డ్ అంటే మీ 11వ ఇంటి వాడు కూడా మీకు నీచస్థితిలోకి వచ్చేసాడు. అంటే శని మామూలుగా రిట్రగేషన్ నుంచి మామూలుగా ఉన్నాడు. సో మీ మేషరాశి వాళ్ళకి లాభస్థానము, రాజ్యస్థానము, భాగ్యస్థానము అంత అద్భుతంగా మాత్రం ఏం లేవు కాబట్టి నార్మల్గా ఉంటుంది. కాబట్టి మీరు అభ్యర్థి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. దేవుడి యొక్క మన కార్యక్రమాలు చేసుకుంటే అవన్నీ కూడా మంచిగానే జరుగుతుంది. కాబట్టి మీకు ఈ నెల మొత్తం కూడా కొద్దిగా డెవలప్మెంట్స్ తక్కువగా ఉన్నాయని చెప్పచ్చు. దానివల్ల మీరు ఏమి ఇబ్బంది పడకండి. కాకపోతే అంటే గురు రవి ఆరోభావంలో ఉండడం, ఆ శుక్రుడు కూడా కుజుడు కూడా ఆరోభావంలో ఉండడం వల్ల వాళ్ళు మాత్రం మీకు మంచి చేయడానికి అవకాశాలు ఎక్కువ. మీరండి ముఖ్యంగా ఈ నెల మొత్తం అక్టోబర్లో చేయవలసిన పూజ పరిష్కార మార్గాలు ఏంటంటే దుర్గమ్మవారిని పూజించడం అండి. మనకి దసరా మహోత్సవాలు వస్తున్నాయి కదా, దసరాల్లో మనం అమ్మవారిని ఎంత పూజిస్తే కుంకుమ పూజ కానీ చండీహోమం మీకు ఏది ఇష్టమైతే అది, మీరు దుర్గమ్మవారు, మీ అమ్మవారు అవ్వచ్చు, పార్వతీ అమ్మవారు అవ్వచ్చు, మీ గ్రామదేవత ఎవరైనా అవ్వచ్చు, ముఖ్యంగా దుర్గా మనకి దేవి నవరాత్రులు వస్తాయి కాబట్టి దుర్గమ్మవారినే పూజిస్తాం. ఎంత పూజిస్తే అంత అభివృద్ధికరంగా ఉంటుందండి, అన్ని రంగాల్లోనూ సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. సో ఈ నెల మొత్తం అక్టోబర్ నెల మొత్తం కూడా మీ మేషరాశి వాళ్ళకి కొద్దో గొప్ప బ్రహ్మాండంగా బాగానే ఉంది. కానీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా అమ్మవారి పూజలు, చండీ హోమం చేయించుకుంటే ఈ నెల మొత్తం కూడా అద్భుతంగా ఆనందంగా ఉంటుంది. సో ఈ నెల మొత్తం మీకు ఆరోగ్యంగాను, ఐశ్వర్యప్రదంగాను, ఎప్పుడు ఆనందంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.